విశాఖలో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. ఓ కన్వెన్షన్ లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 2 రోజుల క్రితం ఓ కన్వెన్షన్ లో యువకుడు రూమ్ అద్దెకు తీసుకున్నాడు. తన మరణానికి భాస్కర్ మూర్తే కారణమంటూ మృతుడు వీడియోలో వెల్లడించాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని వ్యాపారంలో ఎదిగానని చెప్పుకొచ్చాడు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. నాకు ఇచ్చే బిల్డింగ్ ప్రైతే అంటే బిల్డింగ్ దగ్గర కూడా నాకు ఇబ్బంది పెడుతున్నారు సార్. స్టాక్ సరిగా సప్లై చేయకుండా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు డైరెక్ట్గా సార్ శ్రీదుర్గ మార్కెటింగ్ కూల్ జోన్ నుంచి కస్టమర్ వచ్చాడు అంటే ఏ రేట్ అయినా పర్లేదు క్లోజ్ చేసేసేయండి, ఏ ప్రైస్ అయినా పర్లేదు క్లోజ్ చేసేయండి. శ్రీదుర్గ మార్కెటింగ్ కూల్ జోన్ నుంచి కనుక ఏ కస్టమర్ వచ్చినా సరే క్లోజ్ చేసేసేయండి అని స్వయాన్న వాళ్ళందరికీ అని చెప్పి ఉన్నాడు సార్. ఎన్ని రకాలుగా సార్ ఎలా సార్ నా మెయింటెనెన్స్ ఎలా తీయాలి, ఇలా టార్గెట్ చేసి నేను ఏం చేయాలి, అసలు ఏం ఎలా చేయాలి, ఎలా బతకాలి కూడా నాకు అర్థం కావట్లేదు సార్. మీరు గెలవటం అంటే మీకు ఒక అవకాశం దొరికినట్టు మాకు అవకాశం దొరుకుతుందేమో, ఎన్నో రకాలుగా నిజంగా సార్ మీరు ఎన్ని ఫెయిల్యూర్స్ ఇచ్చినా సరే సేమ్ నేను అంటే మా సర్కిల్ కానీ అందరికీ తెలుసు. నిజంగా మీరు ఇన్స్పిరేషన్ సార్. అలానే నేను కూడా ఎంత అలా ఫైట్ చేస్తా వచ్చే సార్. మరి ఎందుకో ఆ దేవుడు కూడా నాకు సహకరించలేదు సార్. విశాఖలో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. ఓ కన్వెన్షన్ లో కొవ్వూరు గణేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 2 రోజుల క్రితం కన్వెన్షన్ లో యువకుడు రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అయితే తన మరణానికి భాస్కర్ మూర్తే కారణమంటూ మృతుడు వీడియోలో వెల్లడించాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని తాను వ్యాపారంలో ఎదిగానని చెప్పుకొచ్చాడు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, రమేష్ గారు, విశాఖలో సోషల్ మీడియా కలకలం రేపింది. గణేష్ అనే ఒక వ్యక్తి వ్యాపారవేత్త, అతను తన వ్యాపార లావాదేవీలో భాగంగా మరొక ప్రముఖ చెందిన ప్రముఖ వ్యాపారవేత్త భాస్కర్ అతనితో ఆర్థిక లావాదేవీలు కలిగి ఉన్నారు. అంటే ఈ విషయంలో వాళ్ళిద్దరి మధ్యన కూడా గత కొంతకాలంగా వ్యాపార లావాదేవీల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అతను గణేష్ మనస్తాపానికి చెంది ఒక 3 రోజులు ఒక సెల్ఫీ వీడియో న్యూస్ ఒకటి రిలీజ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నంలో వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా ఖర్చు చేసింది. ముఖ్యంగా ఆ సెల్ఫీ వీడియోలో అతను నోట్ చేసిన అంశాలను కనుక చూస్తుంటే కనుక ఎవరైతే ఈ రోజు ఫ్లైన్ చేస్తున్న భాస్కర్ మూర్తి అనే వ్యాపారవేత్త ఉన్నారు, తనతో తను పెద్ద సామ్రాజ్యంగా వ్యాపారాన్ని విస్తరించుకుని తన లాంటి చిన్న చిరు వ్యాపారాన్ని తన వ్యతిరేకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే ఆయన మీద ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు. మరోవైపు చూస్తే కనుక సేల్స్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కానీ ఇలాంటి ప్రముఖులకి కొన్ని కాసి చిన్న చిన్న వ్యాపారవేత్తలని అలాగే చిన్న చిన్న వ్యక్తులని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలి, ఆయన ఆదర్శంగా తీసుకుని ఎంతో కష్టపడి దేశంలో ముందుకు వెళ్ళాలనుకుని ఇట్లాంటి ఇబ్బందుల వలన ఈరోజు ఆసక్తిగా తన లైఫ్ జర్నీని తను ముగించాల్సి వస్తుంది అని చెప్పి ఆ ఇద్దరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రకమైన కామెంట్స్ ని కార్నర్ చేస్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఈ విషయంలో అతని మృతుడి కుటుంబ సభ్యులు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ రోజు ఒక ధర్నాకి కూడా దిగడం జరిగింది. విశాఖపట్నంలో వాళ్ళంతా కూడా ఏదైతే అతను ఆరోపణలు చేశారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యాపార సంస్థ ముందు ఒక ధర్నాన్ని కూడా నిర్వహించారు. దీని మీద ప్రతి స్థాయిలో పోలీసులు దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. మొత్తానికి ఆర్థిక లావాదేవీల కారణమా లేకపోతే వాళ్ళ ఇద్దరి నుంచి ఏదైనా వ్యక్తిగత వ్యవహారాలు ఉన్నాయన్న దాని మీద కూడా పోలీసులు సహనంగా విచారించే అవకాశం అయితే మాట్లాడింది. మొత్తానికి ఈ ఘటన కొంత వ్యాపార వర్గాల్లో తీవ్రమైన కలకలాన్ని రేపిందని చెప్పాలి. మరోవైపు గణేష్ కుటుంబ సభ్యులను కూడా తీవ్రమైన ఆవేదన చేసినట్లు గురిచేసింది. చూడాలి మరి వ్యవహారం ఎలాంటి విషయాలు తెలుగులోకి వస్తాయని. థ్యాంక్ యూ అనురాధ.